క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రజలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నా మొదటి ఎపిసోడ్లో కనాను ప్రయాణం పరలోక ప్రయాణం గురించి, రెండవ ఎపిసోడ్లో కనాను ప్రయాణంలో కాఠిన్యమును గురించి, మూడవ ఎపిసోడ్లో కనాను ప్రయాణంలో కరుణామయను గురించి మాట్లాడుకున్నాం. ఈ నాలుగవ ఎపిసోడ్లో కనాను ప్రయాణంలో కరుణాసంపన్నుడు అనే సందేశాన్ని ధ్యానం చేద్దాం. రండి, టీవీకి సమీపంగా రండి, ప్రార్థన చేసుకుని ఈ దిన ధ్యానాంశాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు. ఇశ్రాయేలీలు ఐగుప్తును దాటి అరణ్య ప్రయాణం చేస్తూ కనానుకు చేరుకుంటున్న ఆ తరుణంలో అరణ్యములో ఇశ్రాయేలీల మీద మీరు ఎంతో కరుణను ఎంతో జాలిని మీరు చూపించారు. ఆ కరుణ ద్వారా, ఆ కరుణా సంపత్తి ద్వారా, మీ కరుణా సంపన్నత ద్వారా ఇశ్రాయేలీల జీవితాలు ఏ విధంగా దిద్దబడ్డాయో, బాగు చేయబడ్డాయో, ఆశీర్వదించబడ్డాయో మేము చూసాం. అదేవిధంగా నూతన నిబంధనలు కూడా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మా ఎడల ఎంతో కనికరమును, ఎంతో కరుణా సంపన్నతను, సమృద్ధిని మీరు మా ఎడల చూపించారు. అరణ్యములో మీ కనికరాన్ని, కరుణను వాడుకున్నవారు బ్రతికారు, దీవెన పొందారు. నిర్లక్ష్యం చేసిన వారు మరణించారు, నిత్యనాశనమయ్యారు. ఈ నూతన నిబంధన కాలంలో కూడా మీ కుమారుడి ద్వారా మాకెంతో కలువరి సిలువలో కరుణ సమృద్ధిని అనుగ్రహించారు. ఇంకా ఎందరైతే మీ కుమారుని ద్వారా కలువరి సిలువలో మీరు చూపిన ఆ కరుణను, ఆ సమృద్ధిని అనుభవించలేకపోతున్నారో వారందరూ మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కరుణను, కరుణా సమృద్ధిని అనుభవించడానికి సహాయం చేయమని, బోధించుచున్న నాకు తోడుగా ఉండమని, వినుచున్న మీ ప్రజలతో మీరే మాట్లాడి మీ కరుణకు ప్రేమకు వారు బంధీలై తమ జీవితాలు మీకు అప్పగించుకుని నిత జీవాన్ని సంపాదించుకుంటకు సహాయము చేయమని కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది ప్రియులారా, దేవుని వాక్య ధ్యానం చేసుకుందాం. మన ధ్యానాంశం కనాను ప్రయాణంలో కరుణా సంపన్నుడు. కనాను ప్రయాణములో ఐగుప్తును దాటి అరణ్య మార్గములో కనానుకు ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలుల జీవితములో దేవుడు ఎంతో కరుణను, కరుణా సంపత్తిని, కరుణా సమృద్ధిని ఆయన కనుపరిచారు. ఆయన కరుణ, కరుణా సంపత్తి, కరుణా సమృద్ధి ద్వారా ఇశ్రాయేలు జీవితాలు ఎంతో ఆశ్చర్యంగా మార్చబడ్డాయి. గనుక ఇశ్రాయేలులకు అరణ్యములో దేవుడు ఎలా కరుణను, తన కరుణా సంపత్తిని, కరుణా సమృద్ధిని చూపించారో, అదేవిధంగా నూతన నిబంధనలో కూడా తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు కూడా ఆ కరుణను, ఆ కరుణా సమృద్ధిని కనుపరిచారు. రెండు సందర్భాల్లో దేవుడు పాత నిబంధన కాలంలో ఉన్న ఇశ్రాయేలీలకు, నూతన నిబంధన కాలంలో ఉన్న మనకు ఆయన చూపించిన కరుణా సమృద్ధి వలన జీవితాలు ఏ విధంగా అద్భుతంగా మార్చబడ్డాయో లేఖనాలను చూద్దాం. మొదటిగా ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడో చూద్దాం. కరుణా కటాక్షములు గలవాడు మన దేవుడు, కరుణా హస్తములు గలవాడు, కరుణా సంపత్తి గలవాడు, కరుణనే సంపదగా కలవాడు, కరుణా సంపన్నుడు. ఆ కరుణా సంపదలో ఆయన సంపన్నుడు, ఆయన శ్రీమంతుడు. సమస్తము కనికరము చూపు తండ్రి, సమస్త కార్యముల మీద ఆయన కనికరములు ఉంచబడ్డాయి. తన యందు భయభక్తులు గలవారి ఎడల తర తరములకు తన కనికరమును నిలిపింది. తన యొక్క ఆజ్ఞలను పాటించు వారి తన భక్తుల ఎడల 1000 తరముల వరకు ఆయన కనికరము చూపు దేవుడై ఉన్నాడు. లేఖనాలలో, నూతన నిబంధనలో దావీదు కుమారుడా, నజరేయుడగు యేసు మమ్ము కరుణించమని గురుడి వారు కేకలు వేసినప్పుడు, మమ్మును కరుణించము, నజరేయుడగు యేసు దాటిపోవద్దు అని అవసరతలు ఉన్న అనేకులు కేకలు వేసినప్పుడు క్రీస్తు కరుణతో నిలిచిపోయారు, కరుణతో నడిచారు. కరుణతో నిలిచిపోయినవాడు, కరుణతో చెలించినవాడు, కరుణతో నడిచినవాడు మన దేవుడు. తన కనికరముతో ఎందరో రోగులను తాకినవాడు, కుష్ఠరోగులను సైతం శుద్ధులుగా చేసినవాడు మన దేవుడు. భూమి మీద నరులకు కృప చూపుటలో ఆనందించేవాడు మాత్రమే కాదు, తన ప్రజలకు కరుణను, దయ జాలిని చూపుటలో
తన ప్రాణం ఇచ్చుటలో కూడా వెనుకాడువాడు. భారతదేశంలో ఉన్న తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న సినీ పరిశ్రమ క్రీస్తు కనికరాన్ని గుర్తించి క్రీస్తు కరుణామయుడు అని ఆయన మీద సినిమాలు తీశారు. ఒక్కద భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఫారినర్స్ మరియు సినీ పరిశ్రమ క్రీస్తు కనికరాన్ని గుర్తించి ది ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమాను తీశారు. ఆయన కనికరం మరియు దయ గలవాడు. ఆయన కనికరానికి ఎందరో కరిగిపోయిన హీరోలు హీరోయిన్స్ పునీతులై కరుణా సంపన్నుడైన క్రీస్తుని వెంబడించుచున్నారు. ఆయన కనికరానికి ఎందరో పాపులు పునీతులైపోయారు. వేషలు తమ వేషధారణ విడిచి యేసును వెంబడించడం మొదలుపెట్టారు. ఆయన కనికరము దయగల మాటలకు ఆయనను పట్టుకునుటకు వచ్చిన సైనికులు కూడా ఆయనను పట్టుకోకుండా వెళ్ళిపోయారు. ఆయన దయగల మాటలకు కనికరము గల మాటలకు ఆశ్చర్యపడి ఆయన మాటలాడినట్లుగా ఎన్నడూ ఏ మనుషుడును మాటలాడలేదని వారు అధికారులకు సాక్ష్యమిచ్చినట్లుగా చూస్తున్నా. ఆయన కనికరము గల మాటలతో ఎందరినో ఆదరించాడు, ధైర్యపరిచాడు, ఓదార్చాడు, కన్నీరు తురిచాడు, బ్రతికించాడు, బ్రతకమని చెప్పాడు. అవసరమైతే తన ప్రజల కొరకు ప్రాణం పెడతాను అని చెప్పాడు. అలాంటి కరుణామయుడు ఇశ్రాయేలీల జీవితంలో ఎలాగున కరుణ చూపాడో మన జీవితంలో కూడా ఎలా కరుణ చూపాడో ఆయన కరుణ కటాక్షములు మన జీవితాలకు ఎంత అవసరమైనవిగా ఉన్నావో లేఖనాలు చూద్దాం. రండి లేఖనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 7 నుండి 9వ వచనం వరకు చదువుతున్నాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 7 నుంచి 9వ వచనం వరకు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకునుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. అరణ్య యాత్రలో ఈ సందర్భంలో ఇశ్రాయేలీలకు దేవుడు తన కరుణను తన కనికరాన్ని చూపించినట్లుగా చూస్తున్నాం. ఎలా ఉన్నారు ఇక్కడ ఇశ్రాయేలీలు? దేవుని మీద మోషే మీద విరోధముగా తిరుగుబాటు చేయుచు, విరోధముగా మాటలాడుచు పాపము చేశారు. విరోధముగా మాటలాడిన వారు, తిరుగుబాటు చేసిన వారు, పాపము చేసిన వారు తీర్పు పొంది శిక్ష పొంది దైవోగ్రతకు పాత్రులగుటకు తప్ప మరి దేనికి పనికిరాని ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు ఎంతో కనికరాన్ని తన ప్రేమను చూపించాలని తలంచాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీల మీద తన దేవుడు తన కనికరాన్ని ప్రేమను చూపించాలని తలంచాడు. ప్రియులారా, ఒక ప్రక్క తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మీద, తన సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు, తీర్పు పొందవలసిన వారు, శిక్ష పొందవలసిన వారు, దైవోగ్రతకు తప్ప మరి దేనికి పనికి రాని ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు తన కనికరాన్ని మహాప్రేమను చూపి వారిని బ్రతికించాలని, వారిని రక్షించాలి అని ఒక రక్షణ సంకల్పాన్ని ప్రణాళికను ఆయన ఏర్పరిచి మోషేకు ఆ రక్షణ సంకల్పాన్ని ప్రణాళికను తెలియజేసినట్లుగా చూస్తున్నాడు. మోషే వీరు తిరుగుబాటు చేసినప్పటికీ, పాపము చేసినప్పటికీ, తీర్పు పొంది శిక్షింపబడి ఉగ్రత పొంది నిత్యనాశనానికి నరకానికి తప్ప మరి దేనికి పనికిరాని ఇశ్రాయేలీల జీవితంలో వాళ్ళ చావును నేను కోరుకోవడం లేదయ్యా, వారి నిత్యనాశనాన్ని కోరుకోవడం లేదయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా కనికరాన్ని నా మహాప్రేమను చూపించి నా బిడ్డలను బ్రతికించాలని తలంచుచున్నాను. అందుచేత ఓ రక్షణ కార్యమును నేను జరిగించబోతున్నాను, దానిని నీకు తెలియచేస్తున్నాను, ఆ విధంగా చేయమని దేవుడు మోషేకు తన రక్షణ ప్రణాళికను తెలియచేయగా తాపకరమైన సర్పము అంటే ఒక ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టాడు. అప్పుడు కరవబడిన ప్రతివాడును సర్పపు కాటు తిరిగిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించు చూచి నందున బ్రతికెను. అవును ప్రియులారా, బ్రతకవలసిన వారు కారు ఇశ్రాయేలీలు.
సర్పపు కాటు తినిన ప్రతి వాడును, సర్పము చేత కరవబడిన ప్రతి వాడును చావవలసినదే. వారు బ్రతకడానికి వారిలో ఏ యోగ్యత లేదు ప్రియులారా. తిరుగుబాటు చేయువారు, విరోధముగా మాట్లాడువారు, పాపము చేయువారు, శిక్షింపబడ్డకు దైవోగ్రతకు తప్ప మరి దేనికి పనికిరాని ఇశ్రాయేళ్ల జీవితంలో వాళ్ళను బ్రతికించడానికి, దేహములో బ్రతికించడానికి, ఆత్మలో బ్రతికించడానికి దేవుడు ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఇతడి సర్పాన్ని, తాపకరమైన ఇతడి సర్పాన్ని తయారు చేయించి స్తంభం మీద పెట్టమని మోషేతో చెప్పగా మోషే అలాగూ చేశాడు. అప్పుడు సర్పము కాడు తినిన ప్రతివాడు, సర్పము చేత కరవబడిన ప్రతివాడును నిదానించి చూచినందున వారు బ్రతికినట్లుగా చూస్తున్నా. ప్రిలారా, ఈ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటో, ఇశ్రాయేళ్ల యోగ్యత కాదు. మరి ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు? చావవలసిన వారై ఉండగా ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు? తన కనికరాన్ని, తన మహాప్రేమను ప్రజల మీద, ఇశ్రాయేళ్ల మీద చూపించాలని తలంచి ఆ ఇత్తడి సర్పాన్ని, తాపకరమైన సర్పాన్ని ఆ స్తంభం మీద నిలువబెట్టించి రక్షణ కార్యమును జరిగించాడు. నిదానించి చూస్తే బ్రతుకుతారు అని చెప్పారు. కనికరాన్ని చూపించింది దేవుడు, మహాప్రేమను చూపించింది దేవుడు. ఇశ్రాయేలు చేయాల్సింది కేవలం నిదానించి చూడమన్నాడు, బ్రతకమన్నాడు, బ్రతుకునిస్తానన్నాడు, బ్రతికిస్తానని చెప్పాడు, తాను జీవమని చెప్పాడు, తానే పునరుత్థానమని చెప్పాడు. అందుచేత ప్రియులారా, అర్హత లేని ఆ ఇశ్రాయేలీలను, యోగ్యత లేని ఆ ఇశ్రాయేలీలను అరణ్యంలో బ్రతికించడానికి, రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేయడానికి దాని వెనుక దేవుని మహాప్రేమ కారణం, దేవుని కనికరం, ఆయన సంపత్తి, కరుణా సమృద్ధి దానికి కారణం. ఎంత కరుణ చూపించాడు ప్రియులారా, ఎంత ప్రేమ చూపించాడు ఆ అరణ్యంలో ఇశ్రాయేళ్ల మీద. వారి పాపములను బట్టి ఆయన ప్రతీకారం చేయాలి, వారి దోషములను బట్టి వారికి ప్రతీకారం చేయాలి. అయితే ప్రియులారా, 103వ కీర్తన 10వ వచనములో వ్రాయబడినట్లుగా ఆయన మన పాపములను బట్టి ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ప్రతీకార ప్రతిఫలం ఇవ్వలేదు. అవును ప్రియులారా, అరణ్యంలో ఇశ్రాయేలు చేసిన పాపమును బట్టి దేవుడు వారికి ప్రతీకారము చేయలేదు. అరణ్యంలో ఇశ్రాయేలు చేసిన దోషములను బట్టి ఆయన వారికి ప్రతిఫలం ఇవ్వలేదు. వారి పాపమును బట్టి ప్రతీకారము చేయక, వారి దోషములను బట్టి ప్రతిఫలం మీయక, వారు దోషము చేసినప్పటికీ, పాపము చేసినప్పటికీ వారు క్షమింపబడినట్లుగా, వారు బ్రతుకున్నట్లుగా ఇత్తడి సర్పమును స్తంభం మీద నిలువబెట్టించి దాని వైపు చూచిన ప్రతి వాడును బ్రతుకున్నట్లుగా రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. పాపము చేసిన వాడు మరణించాల్సిందే, దోషము చేసిన వాడు నిత్య నాశనానికి పోవలసిందే. కానీ పాపము చేసిన ఇశ్రాయేలు ఎందుకు మరణించలేదు? దోషము చేసిన ఇశ్రాయేలు ఎందుకు నిత్య నాశనానికి పోవడం లేదు అంటే, తన బిడ్డలు, తన బిడ్డలు, తన సొంత బిడ్డలు, తాను ఏర్పరచుకున్న తన ప్రజలు తన కళ్ళ ముందుగా పాపములు చేసి, దోషములు చేసి నిత్య నాశనానికి, నరకానికి పోతున్న తరుణంలో కన్న తండ్రి హృదయం గుండె బద్దలై ఏ విధము చేతనైనా నా ప్రజలు నేను కాపాడుకోవాలి అని తలంచి, తన కనికరాన్ని చూపించాలని, తన మహాప్రేమను చూపించాలని తలంచి ఆ పాపాన్ని, ఆ దోషాన్ని, ఇతడి సర్పాన్ని మీద మోపి వారికి బదులుగా ఆ దోషమంతా, పాపమంతా ఆ ఇత్తడి సర్పం భరించేలా చేసి ఇశ్రాయేలుల జీవితంలో తన మహాప్రేమను, కనికరాన్ని చూపించి చావవలసిన ఇశ్రాయేలీలను బ్రతికించాడు. నిత్యనాశనానికి, నరకానికి పోవాల్సిన ఇశ్రాయేళ్లకు కరుణ సమృద్ధిని చూపించాడు. అవును, ఆనాడు దేవుని కనికరాన్ని, దేవుని మహాప్రేమను ఉపయోగించుకున్న ఇశ్రాయేలు నిదానించు చూచారు. ఆనాడు నిదానించి చూడక ఉన్నవారు మరణించారు, చనిపోయారు. మరి ఈరోజు నీ సంగతి ఏంటి? తన మహా కనికిరాని ప్రేమను ఆయన కలువరి సిలువలో క్రీస్తు మీద చూపించాడు. నిదానించి చూస్తే మీరు బ్రతుకుతారు, ఒకవేళ నిదానించి చూడకపోతే మరణం తథ్యం, నిత్యనాశనం, నరకం తథ్యం. నూతన నిబంధనలో క్రీస్తు వారు కూడా ఎలాగున కలువరి సిలువలో ఆయన ద్వారా మన కొరకు
దేవుని కనికరం మహాకృప సిద్ధపరచబడిందో లేఖనాలు చూద్దాం. రండి, యోహాను సువార్త 3:14-15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అవును, మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను. అరణ్యములో మోషే సర్పమును ఎత్తగా నిదానించి చూడగా సర్పపు కాడు తిననవాడు పాము చేత కరవబడిన ప్రతివాడును ఎలాగున బ్రతికెను. అలాగనే క్రీస్తు నందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా భూమికి ఆకాశానికి మధ్యలో యేసుక్రీస్తు వారు కూడా ఎత్తబడ్డారు. ఆ పైకెత్తబడిన యేసుక్రీస్తుని మీరు కూడా మనము కూడా నిదానించి చూడాలి. ఆయన పైకెత్తబడింది నాశనము నుండి తప్పించి నిత్య జీవం పొందాలి అని. అయితే ఆనాడు నిదానించి చూసిన వారు బ్రతికారు, నాశనము నుండి నిత్య జీవం సంపాదించుకున్నారు. ఈనాడు శిలువ వేయబడిన క్రీస్తును నిదానించి చూడడం మాత్రమే కాకుండా విశ్వసించి నాశనము నుండి తప్పింపబడి నిత్య జీవం పొందాలి అని తెలియజేస్తున్నారు. అవును ప్రియులారా, ప్రభు నిత్య జీవం ఇవ్వడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన సజీవంగా ఉన్న దినాలలో యోహాను సువార్త 10:11 ఇలాగున చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను. అవును, యేసుక్రీస్తు మంచి కాపరి, గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టు. మంచి కాపరి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ఆయన వైపు చూచి ఆయన యందు విశ్వాసం ఉంచితే నాశనం నుండి తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారు. ప్రాణం ఆయన పెడతానన్నాడు, మనల్ని బ్రతికిస్తానన్నాడు. ప్రాణం పెట్టాల్సింది మనం, చావాల్సింది మనం, నిత్య నాశనానికి నరకానికి పోవాల్సింది మనం. అయితే తండ్రి అలాగూ మనల్ని అనుమతించలేదు. మనం ఆ విధంగా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయనే ప్రాణం పెడతానన్నాడు, మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10:15-18 ముఖ్యమైన సంగతులను మనం గమనిస్తే ప్రియులారా, నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నా, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు అని చెప్పాడు. అవును ప్రియులారా, ప్రాణం పెట్టుటకును మరలా తీసుకునుటకును యేసుక్రీస్తునకు అధికారం ఉంది. అందుకే ఆయన చెప్పారు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, దానిని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునుటకును అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అని చెప్పాడు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మరలా దాన్ని తిరిగి తీసుకోవడానికి వచ్చాడు. నా అంతట నేనే పెట్టుచున్నాను ఈ ప్రాణం, ఎవడను తీసుకునడం లేదు అని చెప్పాడు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రాణం తీయలేదు, రోమీయులు యేసుక్రీస్తు యొక్క ప్రాణాన్ని తీయలేదు, మత నాయకులు యేసుక్రీస్తు యొక్క ప్రాణాన్ని తీయలేదు. లేఖన నెరవేర్పు నిమిత్తమై ఇస్కరియోతు యూదా పట్టించాడు, కానీ వాస్తవికంగా ప్రాణం పెట్టడానికి ప్రాణం తీసుకోవడానికి యేసుక్రీస్తునకు అధికారం ఉంది. ఆ ఆజ్ఞను తండ్రి వలన పొందాడు ఆయన. అందుకే ఆయన చెప్పారు యోహాను 10:11, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు, కానీ తన ప్రాణాన్ని ఇస్కరియోతు యూదా తీస్తాడు అని చెప్పలేదు. ప్రాణం పెట్టడానికే వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు దాన్ని తిరిగి తీసుకుంటాను అని కూడా చెప్పాడు. తండ్రి వలన ఆ అధికారాన్ని పొందాడు. అవును ప్రియులారా, మనకు బదులుగా క్రీస్తువారు ఆ గొలుగుతా కొండ మీద వెళ్లాడదీయబడ్డాడు. పాపం చేసింది మనం, దోషం చేసింది మనం, మన పాపమును బట్టి ఆయన ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ఆయన ప్రతిఫలం ఇయ్యలేదు. మరి ఆయన ఎందుకు దోషిగా, ఆయన ఎందుకు పాపముగా భూమికి ఆకాశానికి మధ్యలో వెళ్లాడదీయబడ్డాడు? ప్రియులారా, ఎవరి దోషం ఎవరి పాపం ఆయన సిలువ వేయబడడానికి కారణం? రెండు యెషయా గ్రంథం 53:6 చూద్దాం. యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను. ప్రిలారా, పాపము లేని పరిశుద్ధుడు, దోషము లేని నిర్దోషి, మరి ఎందుకు దోషిగా ఆయన శిలువ మీద వ్రేలాడదీయబడ్డాడు? ఎందుకు పాపము చేయబడిన వాడుగా కలవరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడదీయబడ్డాడంటే, మన అందరి దోషం
మన యందరి పాపం తండ్రి అయిన దేవుడు ఆయన మీద మోపాడం. ఆయన శిక్ష భరించాల్సిన అవసరం లేదు, ఆయన తీర్పు పొందాల్సిన అవసరం లేదు, ఆయన సిలువకి ఎక్కాల్సిన అవసరం లేదు, ఆయన మరణించాల్సిన అవసరం లేదు. మనం నిలబడవలసిన స్థలములో ఆయన నిలబడ్డాడు, మనం పొందవలసిన తీర్పు ఆయన పొందాడు, మనం అనుభవించవలసిన మరణం ఆయన అనుభవించాడు, భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వ్రెలాడాడు. ఎందుకంటే ప్రియులారా, దైవోగ్రత నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు వారు మనము పొందవలసినటువంటి ఉగ్రతను ఆయనే కలువరి శిలువలో భరించినట్లుగా మనం చూస్తాం. రండి లేఖనాలను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-5వ వచనం వరకు చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమావారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. పిల్లరా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారమై ఉండి వాయుమండల సంబంధి అయిన అపవాది అనగా అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించే ఈ లోక శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున ఈ లోక మర్యాద చెప్పున మనము కూడా నడుచుకుంటూ ఈ ప్రపంచ ధర్మము చెప్పున లోక మర్యాద చెప్పున ఎవరైతే నడుచుకుంటున్నారో వారి అందరితో కూడా కలిసి మనము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ ఈ ప్రపంచ ధర్మము అనుసరిస్తూ లోక మర్యాదను పాటిస్తూ దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. దేవుని ఉగ్రత పొందడానికి తప్ప మరి దేనికి పనికిరాని ఈ మానవ జీవితాల మీద దేవుడు కరుణా సమృద్ధిని చూపించాలి అని ఆయన తలంచాడు. ఉగ్రత పాత్రులము మనము, శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు ఈ ప్రపంచ ధర్మము చెప్పున లోక మర్యాద చెప్పున ప్రవర్తిస్తున్న మన జీవితాలకు దేవుని ఉగ్రత కుమ్మరించబడటం తప్ప మన జీవితాల మీద మరి దేనికి పనికిరాని మన జీవితాలలో దేవుడు మనము దైవోగ్రతకు పాత్రులమై ఉన్నప్పటికీ కరుణాసంపన్నుడై ఉండి అయినను దైవోగ్రతకు పాత్రులమై ఉండినను ఆయన కరుణాసంపన్నుడై మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ మహాప్రేమ అయినను దైవోగ్రతకు పాత్రులమై ఉండినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత శాశ్వతమైన ప్రేమ చేత మనలను బ్రతికించాడు. దైవోగ్రత మన మీద కుమ్మరించబడవలసి ఉంది. దైవ ఉగ్రతకు తప్ప మరి దేనికి పనికిరాని మన జీవితాలలో ఆయన కరుణా సంపన్నుడై తన మహాప్రేమ చేత శాశ్వతమైన ప్రేమ చేత క్రీస్తు ద్వారా బ్రతికించు నిమిత్తమై మనల్ని బ్రతికించు నిమిత్తమై ఆయనను సిలువ మీద చంపివేశారు. ఎందుకు ఆయన సిలువ మీద చనిపోవలసి వచ్చింది పిల్లారా? పేతురు తన రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగ చెప్తున్నారు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మ్రాను మీద మోసుకొనెను. మనము పాపముల విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి అని ఆయన తానే తన శరీరమందు మ్రాను మీద మోసుకొనెను. ఎందుకు దేవుడు మన కొరకు కలవరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడి
దేవుని ఉగ్రతను పొందడానికి తప్ప మరి దేనికి పనికిరాని మన జీవితాలలో. కరుణా సంపన్నుడు తన మహాప్రేమను ఎందుకు చూపించాడు అంటే మనము పాపముల విషయములో చనిపోవాలి. పాపముతో ఇక సంబంధం ఉండకూడదు, పాపముతో జోలి ఉండకూడదు, ఇక చాలును అని చెప్పాలి. పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించాలి. క్రీస్తు యొద్దకు వస్తే ఆయన కనికరాన్ని ఆయన మహాప్రేమను నీవు గుర్తించి ఆయన శిలువ మరణ పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచితే నీ పాపములు క్షమింపబడతాయి. క్రీస్తును మీరు రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తే ఆయన మిమ్మల్ని చేర్చుకుంటారు, తన నీతిని ఇస్తారు. పాపముల విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లుగా ఆనాడు అరణ్యములో స్తంభము మీద తపకరమైన సర్పమును నిలబెట్టబడినట్లుగా తానే తన శరీరమందు మ్రాను మీద మోసుకున్నాడు మన పాపాలు. మనం పాపముల విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో జీవించాలి. ఆ దేవుని కరుణ, ఆ దేవుని మహాప్రేమ మీకేమైనా అర్థమవుతుందా? ఇంత ప్రేమను ఎవరైనా చూపించరా? ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మన మీద చూపించాడు ఇంత ప్రేమను, ఇంత కనికరాన్ని? తిరుగుబాటు చేసి పాపము చేసి తీర్పు పొంది శిక్ష పొంది దైవోగ్రత పొందుడకు తప్ప మరి దేనికి పనికిరాని మన జీవితాలలో తన కనికరాన్ని మహాప్రేమను చూపించి బ్రతకమంటున్నాడు. మనల్ని బ్రతికించు నిమిత్తమై కలవరి శిలువలో మరణించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇంత కనికరం, ఇంత మహాప్రేమ క్రీస్తు ద్వారా దేవుడు ఎందుకు కనపరచాడండి? మనం చావకూడదు అని, పాపం వల్ల చావకూడదు అని, శాపం వల్ల చావకూడదు అని, నిత్య నాశనానికి నరకానికి పోకూడదని, అర్హత లేని మనకు, అవకాశమే లేని మనకు ఆ ఉగ్రత తన కుమారుడైన క్రీస్తు మీద కలవరి శిలువలో కుమ్మరించి ఆ క్రీస్తు వైపు చూచుడ ద్వారా దేవుని కనికరం మహాప్రేమను పొంది పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లుగా దేవుడు అవకాశం ఇచ్చాడు. అర్హత లేని ఇశ్రాయేలీయులకు అరణ్యములో ఎంతో దేవుని కనికరాన్ని మహాప్రేమను వారు పొందగలిగారు. యోగ్యత లేని మన జీవితాలు, అర్హత లేని మన జీవితాలు కలువరి శిలువలో యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఎంతో కనికరాన్ని మహాప్రేమను చూపించాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చినప్పుడు సైతం తన కుమారుడైన క్రీస్తు ద్వారా బ్రతికించాడు. ఆ కనికరాన్ని మీరు స్వీకరిస్తారా? ఆ మహాప్రేమను అనుభవిస్తారా? ఇంత త్యాగము చేసి మేము ప్రేమించి కనికరిస్తే, పాపాన్ని విడవకపోతే, నీతిని సంపాదించకపోతే ఆయన త్యాగం ద్వారా అర్థమేమని ఉందా? పామరు కుమ్మరిపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచర్యల ద్వారా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రియారా, సిలువ మీద దేవుని కనికరం సమృద్ధిగా దొరుకుతుంది. సిలువలో దేవుని మహాప్రేమ సిద్ధంగా ఉంది. సిలువ యొద్దకు రండి, ఆయన అంగీకరించండి, దేవుని కనికరాన్ని మహాప్రేమను సంపాదించుకోండి. చావవలసినటువంటి మనం, నరకానికి పోవలసిన మనం నిత్యజీవం పొందుదాం, దైవాశీస్సులు పొందుదాం. దానికి కారణమైన దేవుని కనికరాన్ని మహాప్రేమను బట్టి ప్రభువును స్తుతించుదాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కరుణా సంపన్నుడా, మీకు స్తుత్రాలు. అర్హత లేని ఇశ్రాయేళ్ల జీవితంలో అరణ్యంలో ఎంతో కనికరాన్ని మహాప్రేమను చూపించి బ్రతికించారు, పరలోకమిచ్చారు, స్తోత్రాలు. నూతన నిబంధన కాలంలో జీవించిన మా జీవితాల్లో కూడా దైవ ఉగ్రతను పొందుడుకు తప్ప మరి దేనికి పనికిరాని మా జీవితాల్లో మీ కుమారుడైన క్రీస్తుని కలువరి శిలువలో మా కొరకు చంపివేసి మీ కుమారుని ద్వారా కనికిరాని మహాప్రేమను చూపించారు. ఎందరైతే ఇంకా మీ కనికిరాని మహాప్రేమ క్రీస్తులో చూపించి ఆయన వైపు చూస్తే విశ్వాసం ఉంచితే నిత్య జీవము ఆశీర్వాదం వస్తుందని బిడ్డలు తెలియకున్నారో, వారందరూ మీ కుమారుడైన క్రీస్తు వైపు చూసి మీరిచ్చే కనికరం, మీరు చూపే మహాప్రేమను క్రీస్తు ద్వారా పొందుకొని వారందరూ కూడా బ్రతుకుటకు నిత్యజీవం పొందుటకు ఈ ప్రజలందరినీ బ్రతికించమని, నిత్యజీవానికి నిత్య ఆశీర్వాదానికి సిద్ధం చేయమని, మా రక్షణ కొరకై ఆశీర్వాదం కొరకై కలువరి శిలువలో దైవోగ్రతను భరించిన యేసుక్రీస్తు వారి నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Thank you. God bless you.